సంధ్యా ఎలా ఉంది yes కోట? బ్యూటిఫుల్ లొకేషన్ లొకేషన్ బాగుంది. చూడాలనుకుంటే మీరు రండి, హైదరాబాద్ కి దగ్గరలోనే ఉంది. हेलो फ्रेंड्स, हाय, वेलकम टू राम श्री विहारी यूट्यूब चैनल. लास्ट वीक राचकोंडा वेल्लाम कदा फ्रेंड्स, वीक मन नलगोंडा दग्गरलो देवरकोंडा किल्ला अक्कडिकि वेल्तुन्नामु. इप्पुडे स्टार्ट अय्यां. इगो मा श्रीनु, हाय जब्बु श्रीनु. हाय फ्रेंड्स. मा सिंगर सिंगर संध्या मा चैनल सांग्स पाड़े तने. सो मेमंदर कलसी मीकु सूपर लोकेशन चूपिस्तुन्नाम, चूसी एंजॉय चेस्तारनि चेप्पेसि अनुकुंटुन्ना फ्रेंड्स. सो लेट्स गो. ओके फ्रेंड्स, मन बालुनी इक्कड मध्यलो गुरंगुड दग्गर पिकअप चेसुकुन्नामु. इप्पुडे మేము అక్కడ ఎల్బినార్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి నల్లగొండ డిస్టిక్ దేవరకొండ కిల్లగుట్ట ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద ఫోర్ట్ అది, దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అది 14వ శతాబ్దంలో అక్కడ కోట నిర్మించారు కాకతీయ రాజులు. ఆ తర్వాత వేరే వేరే వాళ్ళు, అదంతా స్టోరీ మీకు అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మేము ఇప్పుడు మన బాలు బ్రదర్ని బాలు ఆడియోస్ అండ్ వీడియోస్ పిక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఓకే లెట్స్ గో. మనమైతే ఇప్పుడు దేవరకొండ టౌన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి కోటకి ఇంకా కిలోమీటర్ దూరం ఉంటుంది. మొత్తానికైతే దేవరకొండ కిల్లగుట్ట స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది స్టార్టింగ్ బుర్జు అనుకుంటా. ఇక్కడ నుంచి మీకు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అంతా మీరు చూసుకుంటే అంతా పాడైపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇది రోడ్డు, ఇది ఎంట్రన్స్ బుర్జు అనుకుంటా. మీరు చూసుకుంటే ఇదంతా ఇదైతే కోట మెయిన్ ద్వారము. ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తాము. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేముందో చూద్దాం. చలో ఫ్రెండ్స్, మనం అక్కడ చూపించింది ఫస్ట్ ఎంట్రన్స్ అది. సో అక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ వ్యూ వస్తుంది మీకు. ఇట్లా మీరు ముందు చూసుకోవచ్చు, అదంతా హిల్, పైన కోట పైకి వెళ్ళాలి. సో నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని స్టోరీ ఏంటి, అసలు ఎవరు పరిపాలించారు, ఎప్పుడు స్టార్ట్ అయింది కోట, ఎప్పుడు కట్టిర్రు, ఆ తర్వాత ఎవరు పరిపాలించారు, ఆ తర్వాత మొత్తం అంతా కోట అంతా కనుమరుగు అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, మంచి హిస్టారికల్ ప్లేసు చూడడానికి. హైదరాబాద్కి చాలా దగ్గర ప్లేసు, కానీ దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మొత్తం బంగారం కోసం తవ్వకాలు అట్లాంటివి చేయడం వల్ల మొత్తం కోట అంతా నాశనం అయిపోయింది. సో మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఈ కోట గురించి చెప్పుకోవాలంటే మా చిన్నతనంలో మా పెద్దలు చెప్తుండేవారన్నమాట. ఈ కోట వర్షాలు పడినప్పుడు, బాగా వర్షాలు పడినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ చాలా పైకి వెళ్ళేసి గుప్త నిధుల కోసం బాగా తవ్వేవాళ్ళంట. అంటే ఏమైనా దొరుకుతాయేనని చెప్పేసి. ఏం దొరికాయో మనకు తెలియదు, కానీ అట్లా రావడం వల్ల ఈ పురావస్తు ఏదైతే కట్టడాలు ఉన్నాయో మొత్తం అయితే పాడైపోయాయి. ఇంకోటి ఏం చెప్పుకునేవారంటే, మా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేది పైన ఒక బావి ఉండేదంట. ఆ బావి లోపల ఒక గిన్నెలో మొత్తం బంగారము, ఆ బంగారం లోపల నుంచి తీసే కొద్దీ
పైకి వచ్చేస్తుంది. ఆ కొంచెం ఆ వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్ పైకి వచ్చేసరికి ఆ గిన్నె అయితే బయటికి రాదు అట్లా చెప్పుకునేవాళ్ళు. మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఆ బావి కూడా మీకు చూపిస్తా పైకి వెళ్ళిన తర్వాత. నేను చూడలేదు ఫస్ట్ టైము. పైకి వెళ్ళిన తర్వాత ఆ బావి గురించి అయితే చూద్దాము. అంటే కాకతీయ రాజులు పోయిన తర్వాత ఈ కోటని ప్లస్ రాచకొండ కోట, నేను లాస్ట్ వీడియోలో చేసిన కోట ఇది, మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు అయితే వీళ్ళు మన పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఈ కోట విస్తీర్ణం చూసుకుంటే ఒక 500 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే కోటలోనే పంట భూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు వాళ్ళంతా అలసిపోయారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మసీన్ గారు పాటలు పాడుకుంటుండు. కాబోయే హీరోయిన్ మా హీరో మా ఈయన మా కాబోయే హీరోయిన్ మా ప్రొడ్యూసరు ఈయన మా ప్రొడ్యూసరు ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాము. చూసుకుంటే ఇప్పుడు మనం కింది నుంచి ఒక 5 ద్వారాలు అయితే దాటుకుంటూ వచ్చినాము. 5 ద్వారాలు దాటి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నది మెయిన్ కోట. అయితే ఈ కోట యొక్క చరిత్ర ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఒక 3 కొండలు ఉంటాయి. ఆ 3 కొండల మధ్యలో వీళ్ళు మెయిన్ కోట అయితే కట్టుకున్నారు, రాజువారి కోట. అయితే ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవరైనా శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఒక 6 నెలలకు సరిపోయేంత ధనం, ధాన్యం ఎంత వీళ్ళు స్టాక్ ఉంచుకునేవారంట. ఎందుకంటే వీళ్ళు ఈ కోట లోపలికి వచ్చి వాళ్ళు కొట్లాడినప్పుడు వీళ్ళకి సరిపోయినంత తిండి అన్నీ సమకూర్చుకొని ఒక 6 నెలలు అయితే వీళ్ళు పోరాడడానికి రెడీగా ఉండేవాళ్ళంట. అప్పట్లో కోట చరిత్ర అయితే చెప్తుంది. అయితే చాలా పగడబందీగా అయితే కోటను అయితే కట్టుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. ఏం లేదు, ఈ మొత్తం ఈ నిధుల గుప్త నిధుల కోసం వచ్చేసి మొత్తం కోటను అయితే మొత్తం ధ్వంసం చేశారు. అన్నీ ఏం లేదు. ఇప్పుడైతే మనం ఇప్పుడు కింద చూసిందంతా ఒక 3 కొండలు ఉంటాయి. ఆ కొండ మధ్యలో వీళ్ళు కోట నిర్మాణం అయితే చేసిర్రు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైనుంచి చూస్తే మీకు వ్యూ ఇలా కనిపిస్తుంది. ఈ మధ్యలో కనిపించేదంతా కోట, మధ్యలో ఈ కనిపించేదంతా కోట మీరు చూసుకుంటే. అయితే చరిత్ర ఏంటంటే 14th సెంచరీ 14వ శతాబ్దం 13వ శతాబ్దం ఆ టైంలో ఈ కాకతీయ రాజుల దగ్గర సేనాధినాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులు చెందిన బేతాళ నాయకులు ఈ కోట నిర్మాణం అయితే చేసిరు. అంటే ఆధారాలను బట్టి అంటే చరిత్ర చూసుకుంటే చెప్తుంది. వీళ్ళ దాంట్లోనే మాదనాయుడు అంటే కాలంలో అంటే వీళ్ళ దాంట్లోనే ఉంటారు కదా, ఇప్పుడు 1వ తరం 2వ తరం అట్లా ఒక 2వ తరానికి చెందిన మాధవ నాయుడు అనే అతను ఈ కోటను అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఇతని కాలంలోనే ఈ కోటనైతే ఇక్కడ నుంచి శ్రీశైలం దాకా కోట ఈ రాజ్యాన్ని అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు ఒక అంటే బార్డర్గా చేసుకొని పరిపాలించడం అయితే జరిగింది. ఆ తర్వాత దీన్ని కథ చూసుకుంటే మొత్తం 195 సంవత్సరాల పాటు అయితే వీళ్ళు దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొని అయితే పరిపాలించడం జరిగింది. అంటే పద్మనాయక రాజులు ఈ పద్మనాయక రాజుల్లో 6వాడైన ఎర్ర దాచమనేని మాధవ నాయుడు అనే రాజు ముందుగా ఈ కోట నిర్మాణం అయితే చేసిర్రు. అంటే కథనం అంటే చరిత్ర ప్రకారం దాదాపు 900 సంవత్సరాలు ఈ చరిత్ర కలిగిన ఈ కోట ఇక్కడ ఉప్పువాగు, స్వర్ణముఖి మధ్యలో మనకు చాలా మంచి కనువిందు చేసేదంట అప్పట్లో. అయితే కోట కింది నుంచి చూసుకుంటే మీరు పైదాకా ఒక 500 అడుగులు అంటే 500 మీటర్లు అంటే ఒక 1/2 కిలోమీటర్ మధ్యలో అయితే వీళ్ళు కోటని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాము. ఇక్కడ ఇందాక ఓకే ఫ్రెండ్స్ ఇదంతా అలసిపోయినాం అనుకోండి, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. చూసుకోవచ్చు మీరు ఇదంతా
హిస్టారికల్ ప్లేసెస్ అయితే నేను తీసుకొస్తాను. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది ప్లేస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కొండ పైకి వచ్చేసినాము, బాగా అలసిపోయినాము, ఆయాసం కూడా వస్తుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ చాలా కష్టపడి తీస్తున్నాము. ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా, ఇంకా మన నియర్ బై ఏవేవైతే ఉన్నాయో, హోటల్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ ఏమున్నా కానీ అన్ని మీ ముందుకి తీసుకొస్తాము. విలేజ్ కానీ, విలేజ్ ప్లేస్ కానీ, మంచి మంచి ప్లేస్లు కానీ ఏమున్నా ప్రతి ఆదివారం ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తాం. కానీ మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు తెలియజేస్తే నెక్స్ట్ ప్లానింగ్ అనేది మేము ఇంకా బాగా చేస్తామని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రామ్ శ్రీబిహారీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా రాము ఆడియోస్ అండ్ వీడియోస్ ఛానల్ని రామ్ శ్రీ బిహారీగా మార్చుకున్న ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేయాలి. ఓకే, చెప్పు సంధ్య, బాయ్ బాయ్.